నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. తెలంగాణలో ఎండ వేడితో పాటు పార్లమెంట్ ఎన్నికల వేడి కూడా పెరిగింది. ఇక హైదరాబాద్ సీట్కి అయితే భారతీయ జనతా పార్టీ నుంచి నేనంటే నేను అని అనేక మంది పోటీ పడుతున్నారు. ఇప్పుడు మరొక పార్లమెంట్ ఆస్పిరెంట్ పొన్న వెంకటరమణ మనతో ఉన్నారు. అసలు హైదరాబాద్కు సంబంధించినటువంటి అంశాలపై, మిగిలిన అంశాలు, ఆ చరిత్ర తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే పొన్న వెంకటరమణ గారు. నమస్తే. హైదరాబాద్ సీటు అంత ఫ్రీగా వస్తుందా? అసలు ఎందుకు ఇంతమంది ఆస్పిరెంట్స్, ఎందుకు ఇంతమంది నా సీట్ అంటున్నారు? అసలుకి అంటే ఆస్పిరెంట్స్ ఈసారి చాలామంది వచ్చారు, ఆశించే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. కానీ లోకల్గా ఎవరైతే హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్నారో, పాదబస్తి కోసము, పార్టీ కోసము ఎవరైతే చిన్నతనం నుంచి పనిచేసిన వాళ్ళు, వాళ్ళు ఆశిస్తేనేమో బాగుంటుంది. కానీ ఇప్పటి వరకు హైదరాబాద్ గురించి, హైదరాబాద్ పార్లమెంట్ గురించి ఏమి తెలియని వాళ్ళు, నరేంద్ర మోదీ గారి వేతో పేరు వస్తుంది కదా అని చెప్పేసి ఉద్దేశంతో హైదరాబాద్ పార్లమెంట్ సీట్ని కొందరు ఆశిస్తారు. నెల 2 నెలల నుంచి అక్కడక్కడ తిరుగుతారు, పూజలు అవి చేస్తారు. అట్లా కొంతమంది తిరగడం జరుగుతుంది. వాళ్ళు సమయం ఎన్నికల దగ్గర పడ్డాక వాళ్ళు ఏ విధంగా వచ్చారో ఆ విధంగానే వెళ్ళిపోతారు. ఉండరా పార్టీలు? ఉండరా వాళ్ళకి పార్టీలా? ఇప్పుడు పార్టీ లేడు. ఓకే, ఇప్పుడు పార్టీలో లేరు. రేపు టికెట్ వాళ్ళకి దొరకదు కాబట్టి వాళ్ళు రేపటి పార్టీలో ఉంటారు. ఏ విధంగా అయితే హైదరాబాద్కి ఎంటర్ అయ్యారో అదే విధంగా అదే స్పీడ్తోనే రిటర్న్ వెళ్ళిపోతారు వాళ్ళు.